మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి వెల్కమ్ టు ప్రస్థానం మనము గేమ్స్ని ఆటల్ని చూస్తూ ఉంటాం అవి ఒలింపిక్ గేమ్స్ కావచ్చు ఇంకో టెన్నిస్ గేమ్ క్రికెట్ గేమ్ ఏదైనా సరే ప్రతి గేమ్లో మనకు ప్లేయర్స్ బాగా తెలుస్తూ ఉంటారు ఆ ప్లేయర్ని తీర్చిదిద్దినటువంటి కోచ్ కోచ్ లేకుండానే ప్లేయర్ తయారవుతున్నాడా ద్రోణాచార్యుడు లేకుండా అర్జునుడు ఆ విధంగా మేటి విలికాడు తయారయ్యేవాడా ఇలా అంటే ప్రతి ఒక్క ఆటగాడి జీవితములో అతని కోచ్కి విశిష్టమైన స్థానం ఉంటుంది అలాంటి విలువైనటువంటి ఉన్నతమైనటువంటి గురువుల చేతిలో పడ్డప్పుడే ఆ ఆటగాడు లేదా ఇంకేదైనా ఒక నటుడు ఒక విద్యార్థి చక్కగా సుశిక్షితుడుగా తయారవుతాడు మేటిగా రాణిస్తాడు జీవితం అంటే ఒక ఆట ఒక సినిమాలో చిరంజీవి గారి సినిమాలో ఒక పాట ఉంటుంది జీవితమే ఒక పాట అనుకుంటూ జీవితమే ఒక ఆట ఈ జీవితం ఒక ఆట అయితే మనం ఏమన్నట్లు మనం ఒక ఆటగాడు మరి ఈ మనం ఆటగాడు మీ అయినప్పుడు ఒక ప్లేయర్ అయినప్పుడు మనకి ఒక కోచ్ కావాలి కదా ఈ జీవితం అనే ఆటను ఆడడానికి మనకు కోచ్లు ఉంటారు చిన్ననాటి నుంచి ఏది మంచో ఏది చెడో ఎలా పెరగాలో ఏం చేయాలో చెప్పడానికి అమ్మా నాన్న పాఠశాలకు వెళ్తాము ఒక టీచరు గురువు అలా ఎదుగుతూ ఉంటాము ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క మాస్టారు ఇంకా ఏ రంగంలో మనం స్థిరపడాలనుకుంటే ఆ రంగానికి సంబంధించిన స్కిల్ని నేర్పించడానికి ఆయా గురువులు ఉంటారు మరి ఈ జీవితం అనేటటువంటి ఈ ఆటలో మనం ఆటగాడిమి కదా ఈ జీవితం అనేటటువంటి ఆటగాడికి మనం మనకి ఈ జీవితం అనే ఆటను ఆడడానికి చక్కగా ఆడి రాణించడానికి ఈ జీవితం యొక్క పరమార్థాన్ని జీవితం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పడానికి మనల్ని చక్కటి సుశిక్షితులుగా తయారు చేయడానికి మరి ఎవరు గురువు మనము మన జీవితంలోనే అన్ని అనుభవించి మన జీవితంలోకి అన్ని ఎరుకలోకి వచ్చి వాటిని ఏది మంచో ఏది చెడు ఏది చేయవచ్చో ఏది చేయకూడదు అని తెలుసుకొని అప్పుడే వాటి ప్రకారంగా నేను వెళుతాను అని అనుకుంటే మనం తెలుసుకోవడానికి ఈ జీవితం చాలదు జీవితం చాలా చిన్నదైపోతుంది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ముందు కాబట్టి అన్నీ మన జీవితాల్లోకి అనుభవంలోకి వస్తేనే ఏదైనా నేను చూస్తేనే నేను తెలుసుకుంటేనే నాకు అనుభవంలోకి వస్తేనే నేను మంచిదో చెడేదో గుర్తిస్తాను దాన్ని ఫాలో అవుతాను అంటే ఈ జీవితకాలం సరిపోదు మనం తెలుసుకోవడానికి మన జీవితం అనే ఆటను చక్కగా ఆడడానికి ఇతరుల అనుభవాల నుంచి ఎక్స్పీరియన్సెస్ నుంచి నాలెడ్జ్ నుండి మనం కొంత నేర్చుకొని మన అనుభవాలను కూడా జోడిస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది మరి ఇప్పుడు మనల్ని తీర్చిదిద్దేది ఎవరు మన కోచ్ ఎవరు మన కోచ్ ఎవరో కాదు మన జ్ఞానము మన మనస్సు మన మేధస్సు మన అంతరాత్మ మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఏదైనా ఒక విషయం గురించి మనలో మనం మథనము చేసుకున్నప్పుడు మనం ఏది చేస్తే కరెక్టో ఏది చేయవచ్చో ఏది చేయకూడదో చక్కగా మన అంతరాత్మ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది కానీ చాలాసార్లు మనం దాన్ని వేస్తూ ఉంటాం అణుచివేస్తూ ఉంటాం పరిస్థితులకు తగ్గట్టుగా అప్పటికప్పుడు ఏది తోస్తే అది లేదా ఒక్కొక్కసారి మన అహంకారం మన మనస్సుని మన అంతరాత్మని తృక్కివేసి ముందుకు వెళుతూ ఉంటుంది ఎప్పుడైతే శిక్షకుడు గురువు చెప్పినటువంటి మాట మీద పూర్తి విశ్వాసంతో పూర్తిగా సరెండర్ అయి గురువు మాటను తూచా తప్పకుండా పాటించేటటువంటి శిష్యుడే పరిపూర్ణంగా రాణించగలుగుతాడో ఉత్తమంగా ఆ ఆటలో గెలవగలుగుతాడు మరి నీ అంతరాత్మకి నీవు శిష్యుడివి కదా ఈ జీవితం అనేటటువంటి ఆటలో నీవు చక్కగా రాణించాలి గెలవాలి అంటే నీ అంతరాత్మ నిన్ను నడిపిస్తున్నట్టుగా నువ్వు వినే ప్రయత్నం చేయాలి అలా విన్నప్పుడు అలా పాటించినప్పుడు అలా నడుచుకున్నప్పుడు నీ జీవితాన్ని నీవు చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతావు నీ జీవితాన్ని నీవు చక్కగా ఆడగలుగుతావు ఉత్తమ ఆటగాడిలాగా జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకొని ఇది సంపూర్ణమైనటువంటి జీవితము అని నలుగురు శబాషి జీవితాన్ని ఎంత అద్భుతంగా ఆడాడు ఎంత బాగా ముడిదొడుకులు వచ్చినప్పుడు ఎలా చేశాడు ఒక ఒక బాధ్యతల్ని ఎలా నిర్వర్తించాడు ఎలా ఎదిగాడు సంతోషాన్ని ఎలా పంచుకున్నాడు ఇతరులకు ఎలా పంచాడు ఇతరుల బాధల్ని ఎలా తీర్చగలిగాడు ఇలా ప్రతి విషయంలో నీ ఒక రోల్ లాగా అంటే నీ జీవితం ఒక పాఠంలాగా తయారవ్వాలి అంటే నీ జీవితం అనేటటువంటి ఆటలో నీవు చక్కగా గెలవాలి నువ్వు చక్కగా రాణించాలి ఆ జీవితం అనేటటువంటి ఆటలో నీవు చక్కగా గెలిచి రాణించాలి అంటే నీ శిక్షకుడు ఎవరైతే నీ గురువు ఎవరైతే ఉన్నారో ఆ అంతరాత్మ నీ మనస్సుని జ్ఞానము ద ఆ మాటను వినాలి ఆ మాటను విని ఆచరించి ఉత్తమమైనటువంటి ఈ జీవితం అనేటటువంటి ఆటని చక్కగా ఆడి గెలిచి మననలు అందుకోవడమే ఈ జీవితానికి పరమార్థం అదే ఈనాటి మంచి మాట